రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఓయూ ఆర్ట్స్ కాలేజీలో సోనియా గాంధీ ఫోటోకు పాలాభిషేకం చేశారు నిరుద్యోగులు. రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు హామీలతో మోసం చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించాలన్నారు నిరుద్యోగ ఫ్రంట్ చైర్మన్ దయాకర్. విద్యార్థులు, నిరుద్యోగులకు కాంగ్రెస్ పార్టీ వల్లే న్యాయం జరుగుతుందని చెప్పారు. పదేళ్ళ ఉత్సవాలు అంటా ఉన్నాం, పదేళ్ళ ఉత్సవాలు కేసీఆర్ ఇవాళ శతాబ్ది కాలంలో తెలంగాణ ప్రజల్ని ఇవాళ దగా చేసినావు. విద్యార్థులకు, నిరుద్యోగులకు ఇవాళ యూనివర్సిటీలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ లేక, నిరుద్యోగ నోటిఫికేషన్ లేక, ఒకవైపు నిరుద్యోగులు, ఒకవైపు రైతులు, ఇవాళ మొత్తం కూడా ఆత్మహత్యలు, బలిదానాలు జరుగుతూనే ఉంటే ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించట్లేదు. తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం కూడా చుట్టూ రియల్ ఎస్టేట్, ముఖ్యమంత్రి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ప్రభుత్వ భూములు అప్పనగా అమ్ముతూ ఆనాడు తెలంగాణ కట్టుబడినటువంటి సీమాంధ్రులకే మళ్ళా తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ సంపదను ఇదే సీమాంధ్రకు, సీమాంధ్ర ఉన్నటువంటి గుత్తేదారులకు, కాంట్రాక్టర్లకు తెలంగాణ వనరుల్ని అప్పనంగా అప్పజెప్పి ఇవాళ తెలంగాణకు నిల్వ నీడలు లేకుండా చేసే పరిస్థితి కనబడతా ఉంది. దళిత బంధు అంటాడు, లేదా రైతు బంధు అంటాడు, ఈ పేర్లతోని దగా చేసుకోలే, ఓట్లేయాలి, మళ్ళీ 1 లక్ష కోట్లు దండుకోవాలి. ఇవాళ తెలంగాణను లూటి చేసినట్టు రేపు భారతదేశాన్ని లూటి చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి పన్నంగా బంతా ఉన్నాడు.